అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విక్రమ్ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ అశ్విన్స్ హాస్పిటల్. అసలు బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి? సో బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ముందు 18వ శతాబ్దంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రక్త మార్పిడి జరిగినప్పుడు రక్త మార్పిడి జరిగిన కొద్ది గంటల వ్యవధిలో మనుషులు చనిపోయేవారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని పరిశోధన జరిగినప్పుడు చాలా సంవత్సరాలు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి రక్తాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు అని పరిశోధనలు జరిగినప్పుడు 1904లో కార్ల్ లాండ్స్టీనర్ అనే శాస్త్రవేత్త ఏం కనిపెట్టాడంటే, ప్రతి ఒక్క ఎర్ర రక్త కణం రెడ్ బ్లడ్ సెల్స్ మీద కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఈ ప్రోటీన్స్ ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. సో అతను ఈ ప్రోటీన్స్కి పెట్టిన పేరేంటి అంటే ఏ యాంటీజెన్. కొంతమందికి ఏ యాంటీజెన్ ఉంటుంది, కొంతమందికి బి యాంటీజెన్ ఉంటుంది, కొంతమందికి హెచ్ యాంటీజెన్ ఉంటుంది అని. సో ఎవరికైతే ఏ యాంటీజెన్ ఉంటుందో వాళ్ళని ఏ బ్లడ్ గ్రూప్ అని అంటాము, ఎవరికైతే బి యాంటీజెన్ ఉంటుందో వాళ్ళకి బి బ్లడ్ గ్రూప్ అంటాము, ఎవరికైతే ఓన్లీ హెచ్ యాంటీజెన్ మాత్రమే ఉంటుందో వాళ్ళని ఓ గ్రూప్ అని అంటాము, ఎవరిలో అయితే ఏ అండ్ బి రెండు యాంటీజెన్స్ ఉంటాయో వాళ్ళని ఏబి బ్లడ్ గ్రూప్ అని అంటాము. సో ఆ రకంగా మనకు బ్లడ్ గ్రూప్స్ అనేవి డిస్కవరీ చేయబడ్డాయి. సో ఒక వ్యక్తి ఏ గ్రూప్ ఉన్న వ్యక్తి ఏ గ్రూప్ రక్తం ఎక్కించినప్పుడు మాత్రమే అతను వేరే వాళ్ళ రక్తాన్ని స్వీకరిస్తాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఇంకో రకమైన బ్లడ్ గ్రూప్ని కనిపెట్టారు, దాన్ని ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. సో ఆర్హెచ్ అనే ఒక ప్రోటీన్ ఉంటే దాన్ని పాజిటివ్ అని అంటాము, ఆర్హెచ్ అనే ఒక ప్రోటీన్ నెగిటివ్ ఉంటే దాన్ని నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటాము. సో ఇలా మనకి ఇప్పటివరకు దాదాపు 30కి పైగా బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్నారు. మానవ శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల పైన ఉండే డిఫరెంట్ ప్రోటీన్స్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ని ఇండికేట్ చేస్తాయి. సో అలా శరీరంలో దాదాపు అంటే ఇప్పటివరకు 30కి పైగా బ్లడ్ గ్రూప్స్ని మన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కానీ మోస్ట్ కామన్గా మనం వాడేది ఏబీఓ బ్లడ్ గ్రూపింగ్ మరియు ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్, అంటే ఏ పాజిటివా ఏ నెగిటివా, బి పాజిటివా బి నెగిటివా, ఈ రెండు బ్లడ్ గ్రూప్స్ మాత్రమే మనము కామన్గా వాడుతూ ఉంటాము. సో ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్ని బట్టి నిర్ధారించబడుతుంది. సో ఆ తల్లిదండ్రులు ఉండే బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయడం వల్లనే ఒక వ్యక్తికి అతని బ్లడ్ గ్రూప్ అనేది వస్తూ ఉంది. సో కామన్గా మీరందరూ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏ నెగిటివ్ బి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఈ బ్లడ్ గ్రూప్స్ విని ఉంటారు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన బ్లడ్ గ్రూప్ ఏంటంటే బాంబే బ్లడ్ గ్రూప్. సో ఇది మన ఇండియాలోనే కనుక్కున్నారు, ఇండియాలోనే బాంబేలో ఫస్ట్ టైం దీన్ని కనుక్కున్నారు, అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని అంటారు. ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మందిలో ఉండే బ్లడ్ గ్రూప్. అండ్ ఏంటంటే వీళ్ళకు నేను ముందుగా చెప్పినట్టు వీళ్ళలో ఏ ప్రోటీన్ కానీ బి యాంటీజెన్ కానీ ఏ యాంటీజెన్ కానీ హెచ్ యాంటీజెన్ కానీ ఏవి కూడా ఉండవు. అండ్ వీళ్ళని ఎప్పుడైతే మామూలు బ్లడ్ గ్రూపింగ్ చేసినప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఓ గ్రూప్ అని అనిపిస్తూ ఉంటుంది టెస్ట్ చేసినప్పుడు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఓ గ్రూప్ అనుకొని మీరు ఓ గ్రూప్ రక్తం ఎక్కించారనుకోండి వీళ్ళు ఇమీడియట్గా చనిపోతారు. సో బాంబే బ్లడ్ గ్రూప్ అనేది డిఫరెంట్ బ్లడ్ గ్రూప్, ప్రతి ఒక్క ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి వాళ్ళు బాంబే గ్రూపా కాదా అనేది నిర్ధారించుకోవాలి. వాళ్ళకు పొరపాటున బై మిస్టేక్ కనుక ఓ గ్రూప్ బ్లడ్ ఎక్కిస్తే ఇమీడియట్గా చనిపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ప్రతి ఒక్క ఓ గ్రూప్ ఉన్న వ్యక్తి హెచ్ ఈ బాంబే పాజిటివ్ బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఇది మీరు స్పెషల్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే మీరు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకుంటారో అక్కడ అడిగితే వాళ్ళే చెప్తారు. నెక్స్ట్, ఒక వ్యక్తికి ఏ రకమైన బ్లడ్ గ్రూప్ మనం ఎక్కించాలి, ఒక వ్యక్తికి రక్తం అవసరం పడినప్పుడు ఏ రకమైన బ్లడ్ని మనం ఎక్కించాలి. సో రక్తాన్ని మీరు ఎప్పుడైతే డొనేట్ చేసిన తర్వాత మీరు అందరూ తెలిసే ఉంటుంది, రక్తం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత బ్లడ్ని 3 రకాలుగా విభజిస్తారు. కొన్ని మెథడ్స్ ఉంటాయి, వాటిలో రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ సెల్స్ని సపరేట్ చేస్తారు, ప్లాస్మాని సపరేట్ చేస్తారు, ప్లేట్లెట్స్ని సపరేట్ చేస్తారు. సో ఒక వ్యక్తికి రక్తం ఎక్కించాలి అన్నప్పుడు సో ఏ గ్రూప్ ఎక్కించాలి అన్నది అతను డిపెండ్ అవుతుంది, అతనికి ఎర్ర రక్త కణాలు అవసరమా రెడ్ సెల్స్ అవసరమా లేదా ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ అవసరమా. ముందుగా మనం ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఒక వ్యక్తికి ఎర్ర రక్త కణాలు ఎక్కించాల్సి హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల రెడ్ సెల్స్ లేదా ఎర్ర రక్త కణాలు ఎక్కించాల్సిన అవసరం ఉందనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ బ్లడ్ గ్రూప్, అంటే పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏ అయితే ఏ బ్లడ్ గ్రూపే ఎక్కించాల్సి ఉంటుంది.
కానీ చాలా సందర్భాలలో ఆ స్పెసిఫిక్ బ్లడ్ గ్రూప్ రక్తం ఆ హాస్పిటల్లో కానీ ఆ సిటీలో అవైలబుల్ ఉండదు. అలాంటి టైంలో ఏం చేయాలో మనం తెలుసుకుందాం. సపోజ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఏ బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఓ బ్లడ్ గ్రూప్. అలానే బి గ్రూప్ వ్యక్తికి బి బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తం అవైలబుల్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఓ గ్రూప్. కానీ ఓ గ్రూప్ వాళ్ళకి ఓన్లీ ఓ బ్లడ్ గ్రూప్ ఎర్ర రక్త కణాలు మాత్రమే ఎక్కించాలి. వేరే ఏది ఎక్కించినా కూడా వాళ్ళకి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్. ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏబి గ్రూప్ ఎక్కించాలి. కానీ ఏబి అనేది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, సో ప్రతిసారి అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. ఏబి గ్రూప్ ఎర్ర రక్త కణాలు లేకపోయినట్టయితే వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్గా ఏ గ్రూప్ రెడ్ సెల్స్ని కానీ, ఆ తర్వాత బి గ్రూప్ రెడ్ సెల్స్ని కానీ, ఆ తర్వాత ఓ గ్రూప్ రెడ్ సెల్స్ని కానీ ఇవ్వచ్చు. సో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏబి గ్రూప్ వాళ్ళకి. ఎర్ర రక్త కణాలు ఏబి గ్రూప్ అవైలబుల్ లేకపోతే నెక్స్ట్ మీరు ఏ అయినా ఎక్కించవచ్చు, బి అయినా ఎక్కించవచ్చు, ఓ కూడా ఎక్కించవచ్చు. ఇది ఎర్ర రక్త కణాల విషయానికి వచ్చినట్టయితే, సపోజ్ అదే సపోజ్ ఒక పేషెంట్కి ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ అవసరం ఉన్నాయనుకోండి, ఇందులో కూడా థంబ్ రూల్ సేమ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ సేమ్ బ్లడ్ గ్రూప్. అంటే ఒక పేషెంట్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ప్లేట్లెట్స్ అవసరం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ బ్లడ్ గ్రూప్ లేదు అది దొరకని పక్షంలో నెక్స్ట్ ఆప్షన్గా ఏబి గ్రూప్ ఇవ్వచ్చు. నేను మాట్లాడేది ప్లాస్మా మరియు ప్లేట్లెట్స్ గురించి. ఎర్ర రక్త కణాలుకి నెక్స్ట్ ఆప్షన్ ఓ గ్రూప్ అవుతుంది. ప్లాస్మా ప్లేట్లెట్స్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ ఏబి గ్రూప్ అవుతుంది. అలానే బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి బి గ్రూప్ ప్లేట్లెట్స్ ప్లాస్మా అందుబాటులో ఉన్నట్టయితే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్గా ఏబి గ్రూప్ ఇవ్వచ్చు. ఓ గ్రూప్ వాళ్ళకి ప్లేట్లెట్స్ ప్లాస్మా విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓ గ్రూప్, ఆ తర్వాత వాళ్ళకి ఏ గ్రూప్ ఎక్కించవచ్చు, బి గ్రూప్ ఎక్కించవచ్చు, ఏబి గ్రూప్ కూడా ఎక్కించవచ్చు. అంటే ప్లాస్మా ప్లేట్లెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఓ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూప్ రక్తమైనా ప్లేట్లెట్స్ అయినా ఏ గ్రూప్ ప్లాస్మా అయినా ఎక్కించవచ్చు. ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఓన్లీ ఏబి గ్రూప్ ప్లేట్లెట్స్ మరియు ప్లాస్మా మాత్రమే ఎక్కించాలి. సో ఇందులో మీరు గమనించినట్టయితే ఎర్ర రక్త కణాల విషయానికి వచ్చినట్టయితే ఏబి గ్రూప్ వాళ్ళకి ఏ రకమైన రెడ్ సెల్స్ అయినా ఇవ్వచ్చు. అదే ప్లాస్మా విషయానికి వచ్చినట్టయితే, ప్లేట్లెట్స్ మరియు ప్లాస్మా విషయానికి వచ్చినట్టయితే ఓ గ్రూప్ వాళ్ళకి ఏ రకమైన ప్లాస్మా మరియు ప్లేట్లెట్స్ అయినా ఇవ్వచ్చు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక వ్యక్తికి బ్లడ్ అవసరం ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మనం ఇచ్చే బ్లడ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది ముందే ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారు. దాన్నే క్రాస్ మ్యాచ్ అని అంటారు. సో ఈ క్రాస్ మ్యాచ్ చేసి ఆ క్రాస్ మ్యాచ్లో ఎలాంటి రియాక్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే ఆ బ్లడ్ని ఆ ట్రాన్స్ఫ్యూజన్కి అలో చేస్తారు. సో ఈ క్రాస్ మ్యాచ్ కంపాటబుల్ అనే పదాన్ని వాడతారు. కంపాటబుల్ ఉన్నట్టయితేనే ఒక వ్యక్తి రక్తాన్ని పేషెంట్కి అందివ్వడం జరుగుతుంది. ఇన్కంపాటబుల్ ఉంటే ఆ వ్యక్తి రక్తాన్ని పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజన్ చేయరు. ఒకవేళ బై మిస్టేక్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగితే ఏమవుతుంది? సో ఒక పేషెంట్కి ఇన్కంపాటబుల్ ఉన్న బ్లడ్ ఎక్కించినట్టయితే, మ్యాచ్ అవన్నీ బ్లడ్ ఎక్కించినట్టయితే, సపోజ్ ఏ గ్రూప్ ఉన్న వ్యక్తికి బి గ్రూప్ రక్తం ఎక్కించినట్టయితే ఆ ఎర్ర రక్త కణాలు ఇమీడియట్గా విరిగిపోయి వాటి సెల్స్ లోపల ఉన్న కెమికల్స్ని శరీరంలోకి రిలీజ్ చేస్తాయి. ఇది చాలా సీరియస్ రియాక్షన్. అండ్ వీటి వల్ల ఏంటంటే శరీరంలో ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ స్టేటస్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ పాడవడము, శరీరంలో రక్తంలో చాలా చేంజెస్ రావడము. ఒకవేళ దీన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయనట్టయితే ఇది ప్రాణాలు కూడా తీసే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా మీరు మీ వాళ్ళకి కానీ మీకు కానీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉన్నప్పుడు బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏ బ్లడ్ గ్రూప్ ఇస్తున్నారు, క్రాస్ మ్యాచ్ కంపాటబుల్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.